సార్, ఈ అమ్మాయి చెప్పిన ప్రకారం అతని తల ఈ గోడకు తగిలి రక్తపు మరకయింది. ఓకే అమీర్, కాల్ ద ఫోరెన్సిక్ టీమ్. ఆయన ఆల్రెడీ వచ్చారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. వినోద్, ఎవిడెన్స్ సెక్యూర్ చేసిన తర్వాత అన్నిటి ఫోటోస్ తీయండి. ఓకే సార్, డోంట్ మిస్ ఎనీథింగ్. అలాగే సార్. విక్టిమ్ స్టేట్మెంట్ బట్టి చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరో గ్లౌజెస్ తో వచ్చారు. సో దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఫింగర్ ప్రింట్స్. సో మనకున్న ఒకే ఒక ఎవిడెన్స్ ఏమిటంటే ఈ బ్లడ్ స్టెయిన్ మాత్రమే. ఓకే సార్, లెట్ మీ చెక్. నిన్ను చంపాలని ప్రయత్నించిన వ్యక్తి గురించి నువ్వింకేవైనా చెప్పగలవా? వాడి మొహం నేను చూడలేదు సార్, కానీ కాస్త లావుగా ఉన్నాడు. ఏదో ఒక జాకెట్ లాంటిది అలాంటిది తొడుక్కున్నాడు. నిన్న మిస్ అయిన డాక్టర్ కూడా కొంచెం లావుగానే ఉంటారుగా. యు నో హిమ్ రైట్? మొన్న రాత్రి ఆయన నీకు పంపించిన మెసేజ్, నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన బట్టి చూస్తుంటే ఐ ఫీల్ లైక్ సంథింగ్ ఇస్ కనెక్టింగ్ సమ్వేర్. వాట్ డు యు థింక్? అంటే మీ ఉద్దేశం నన్ను అటాక్ చేసింది డాక్టర్ అంటారా? బట్ వై? అది నాకు తెలీదు. కొంచెం లావుగా ఉన్నాడని చెప్పావు కదా. అండ్ వాట్ అబౌట్ హైట్? హైట్ హైట్ అంటే సంజు హైట్ ఉంటాడు సార్. ఇతను ఎవరు? తను నా ఫియాన్సీ సార్, సంజు. అంటే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇతనికే ఫోన్ చేసావా? చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్. నువ్వెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు? నేను స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. మరి అదే ఛార్జ్ డౌన్ అయ్యి ఆఫ్ అయిపోయింది. నేను తన్ని డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన వెంటనే ఛార్జ్ చేయవా? ఛార్జ్ పెట్టాను సార్, కానీ ఆన్ చేయడం మర్చిపోయాను. మరి నువ్వెలా ఇక్కడికి వచ్చావు? కాసేపు తర్వాత ఫోన్ ఆన్ చేశాక తను మిస్డ్ కాల్ ఉంది, తర్వాత నేనే కాల్ చేశాను సార్. నీ నెత్తి మీద గాయం ఏంటి సార్? అది ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు తలుపును గుద్దుకున్నాను, కంగారులో చూసుకోలేదు సార్. ఓ, ఇదెప్పుడు జరిగింది? కాసేపటి క్రితమే సార్. కాసేపటి క్రితమే అంటే? రితు, నువ్వు లాస్ట్ టైం ఇతన్ని కలిసినప్పుడు ఇతను నుదుటి మీద గాయం ఉందా? లేదు సార్. ఐ సీ. నీ మీద అటాక్ చేసిన వ్యక్తిని నువ్వు ఫ్లవర్ వాస్తో కొట్టానని చెప్పావు కదా? అవును, కొట్టాను. ఆ తర్వాత రూమ్లోకి పారిపోయాను. సార్, అంటే మీ ఉద్దేశం ఏంటి? తనని హత్య చేయడానికి వచ్చింది నేనే అంటున్నారా? నువ్వు అలా నవ్వుతూ యాక్ట్ చేయడం ఆపే. నీకు విషయం అర్థమైంది కదా, నిన్ను అనుమానించడానికి రీజన్స్ ఉన్నాయి. సీ మిస్టర్, నేను ఇప్పుడే తలుచుకుంటే సిచ్యువేషనల్ ఎవిడెన్సెస్ బట్టి నిన్ను కస్టడీలోకి తీసుకోగలను. సో ప్లీజ్ స్టాప్ దిస్. సంజయ్, నేను వి బోత్ లవ్ ఈచ్ అదర్. మాకు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. మీరు అనవసరంగా సంజయ్ మీద అనుమాన పడుతున్నారు అనిపిస్తోంది సార్. తప్పు చేసిన వాడు మాత్రం పారిపోతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే ఓకే, కామ్ డౌన్. ప్రస్తుతానికి వదిలేస్తాను. ఇక్కడికి వచ్చింది ఎవరైనా, అతని ఉద్దేశం ఒకటి నిన్ను కిడ్నాప్ చేయడం లేదా చంపడం, రెండిట్లో ఏదైనా కావచ్చు. ఉన్నట్టుండి నిన్ను అటాక్ చేశాడంటే నీకు శత్రువులు ఎవరైనా ఉన్నట్టు అనిపిస్తోందా? లేదంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఏదైనా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అలాంటిది ఏమైనా? లేదు సార్, అలాంటిది ఏది. ఇట్ కెన్ బి ఎనీథింగ్. అది ఎలాంటి విషయమైనా నాకు చెప్పొచ్చు సార్. అదేంటంటే? గోన్, ఏ విషయమైనా చెప్పొచ్చు. ఒక 2-3 నెలల క్రితం బట్టల కొట్లో ఉన్నప్పుడు నాకు సంజుకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ అది రితు, నువ్వు అనవసరంగా ఆ విషయాలు చెప్పుకు. అవన్నీ ఆ రోజు అక్కడే ముగిసిపోయాయి. నోర్మై, అవసరం అనవసరం అనేది నువ్వే నిర్ణయిస్తే ఇక మేమెందుకు ఇక్కడ గుండు చేయడానికి వచ్చావా? అడిగినప్పుడు మాత్రం సమాధానం చెప్పు. అనవసరంగా మాట్లాడేమంటే చంపేస్తాను. సారీ సార్. ఓకే, నౌ టెల్ మీ అబౌట్ ది ఇన్సిడెంట్. పూసగుచ్చినట్టుగా నాకు చెప్పాలి, అర్థమైందా? నేను చెప్తాను సార్. ఆ యెల్లో కలర్ చూపించండి.
ఇది ఎలా ఉంది? అబ్బా మళ్ళీ మొదలు పెట్టింది. ఏయ్ నీ సెలక్షన్ సూపర్ గా ఉంటుంది, వెళ్ళి నీ సైజ్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకో. రీతు త్వరగా రా, నాకు వేరే పనుంది. హలో, అమ్మాయిలతో కలిసి షాపింగ్ కి వచ్చినప్పుడు కాస్త ఓపిక ఉండాలి, మాట్లాడుకుంటే ఇక్కడే ఉండు. వన్ మినిట్ లో వస్తా. నువ్వు అక్కడే ఉండు, మళ్ళీ రాకు. సంజు, ఏంటి ఏమైంది? దీన్ని చూసావా? ఏంటి ఏంటి సార్ ప్రాబ్లం? హలో పోలీస్ స్టేషన్. ఈ ఫోన్ ని ఇక్కడ పర్ఫెక్ట్ గా ప్లేస్ చేశాడంటే ఇక్కడ పనిచేసేవాడే ఉండాలి. నేను ఇప్పుడు చెప్పే నంబర్ మీ ఎవరి ఫోన్ లో అయినా ఉందేమో చూసి చెప్పండి. 8545 3695 555. అయితే నువ్వే అన్నమాట, నీ పేరేంట్రా? ఫైసల్. ఈ ఫోన్ నీదే కదా? చెప్పరా, నీదే కదా? అవును సార్. రీతు, ఆ మరుసటి రోజు పేపర్లో న్యూస్ చూసాక ఈ సంఘటన గురించి కానీ ఆ వ్యక్తి గురించి కానీ మాకు ఏ వివరాలు తెలియలేదు. నేను కూడా ఎంక్వైరీ చేస్తానులే. ఇక నువ్వు ఒంటరిగా ఉండొద్దు, మీ ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి ఎవరైనా వచ్చి నేను తీసుకువెళ్ళమను. అంతవరకు ఇద్దరు కానిస్టేబుల్స్ ని పెట్టండి. ఓకే సార్. రేపు ఊరు నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టేషన్ తీసుకురా. నిన్ను అటాక్ చేసింది ఎవరో తెలిసేంత వరకు నువ్వు ఊళ్ళోనే ఉండు, నీకు అదే సేఫ్. అమీర్ సార్, వీళ్ళు చెప్పిన సేల్స్ మ్యాన్ రిపోర్ట్ ఇమీడియట్ గా నాకు కావాలి. అతను ఇప్పుడు జైల్లో ఉంటే ఏ జైల్ ఏ ఏరియా వెంటనే నాకు తెలియాలి. ఓకే సార్. ఓకే. ఆ డాక్టర్ ఫోన్ చివరిసారి స్పాట్ అయిన చోటుకి వెళ్ళి ఎంక్వైరీ చేసావుగా, ఏమైంది? గాంధీనగర్ ఏరియా మొత్తం ఎంక్వైరీ చేశాను సార్, బట్ ఎవరు కూడా ఆయన చూడలేదనే చెప్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ కొద్దిగా లేట్ అయింది. ఈ ఫైజల్ అనేవాడు గత సెప్టెంబర్లో జైలుకి వెళ్ళి 3 నెలలు అక్కడే ఉన్నాడు. అంతేకాకుండా ఈ నెల 11వ తేదీన జామీన మీద బయటకు వచ్చాడు. 11వ తారీఖు అంటే ఈ 11 4 రోజుల క్రితమా? అవును సార్, పోయిన సోమవారం. ఐసీ. అయితే మనం ఆయన అనుమానించాలి సార్. తర్వాత అతనికి మెంటల్ ప్రాబ్లం వచ్చిందని జైల్లో కౌన్సిలింగ్ చేసిన డాక్టర్ చెప్పారు సార్. అమీర్, అతని అడ్రస్ ఉందా? అడ్రస్ కలెక్ట్ చేశాను సార్. ఓ క్లిప్ దొరికిందిరా, పెట్ట బాగుందేమో చూడరా. అవునవును. ఏంటి సార్ ఇక్కడ ఫైసల్ ఎక్కడ ఉంటాడో తెలుసా? ఏ ఫైసల్ సార్? మన కెమెరామ్యాన్ ఫైసలా, లేదా ఫోటో తీసిన కేసులో లోపలికి వెళ్ళాడే ఆ ఫైసలా? అవును అతనే. అదిగోండి సార్, ఆ కార్నర్ లోనే. ఓకే సార్. మీరు ఇప్పుడు వాడే వెతుకుతున్నారా? అవును. వాడిప్పుడు ఇంట్లో లేడు సార్.
మరి ఎక్కడుంటాడు? వాడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఊరికే రాలే సార్. పక్క ఊర్లో ఉన్న రెయిన్బో లాడ్జ్లో ఉంటున్నాడు. నీకు ఫైసల్ ఎంతకాలంగా తెలుసు? వాడు ఎలాంటి వాడు? వాడు చాలా విచిత్రమైన వాడు సార్. నిజం చెప్పాలంటే చదువు సందులు ఉన్నోడే, అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. వాడికి పెళ్ళైన మరుసటి రోజే వాడి పెళ్ళం వాడిని వదిలేసి వెళ్ళిపోయింది సార్. ఇది వాడి వివరం సార్. ఈ రోజు వరకు వాడు తిరిగి రాలేదు. దానికి కారణమేంటో ఇంతవరకు తెలీదు. ఏంటి సార్, మళ్ళీ ఏమన్నా చేశాడా? నీకెందుకురా? ఎక్కడికి నేరుగా వెళ్ళిపోతున్నారు? ఎవరు కావాలి? హాఫ్బాయిల్. హాఫ్బాయిల్డా? ఆయన హాఫ్బాయిల్ కావాలంటే ఏ రెస్టారెంట్కో బార్కి వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? హలో, స్ట్రైట్కి వెళ్ళి గట్టిగా హాఫ్బాయిల్ నారు, వాడే వస్తాడు. నేనెందుకు కరవాలి? ఓ, మీకు మాట్లాడడం రావట్లేదు సార్. ఈసారి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఈ టెక్నిక్ ఇంకా మారలేదా? ఇండియాలో ఎప్పుడు ఇలాగే ఉంటుందా?